妈。 ఈ భుజాలు వస్తావు అట్లా ఏమైంది ఎప్పుడు సిక్కు నువ్వు ఇద్ద రైస్ ప్యాడ్ తెచ్చిన కదా అదేమి 50 కేజీల అది 50 కేజీలది ఈజీ తెస్తా 25 కేజీలు దానోడు 50 కేజీలు తెస్తావా నువ్వు అన్ని రివర్స్ మాట్లాడతావే 50 అయితే ఈ పక్క 25 ఈ పక్క 25 పెడితే బ్యాలెన్స్ ఉంటది ఏంట అది ఏమన్నా త్రాస్ తక్కిడా డే नूट याबी फोन फ्रेंडसा काल नील गिड़ता పులి బయట ఉండంగ పిల్లలంటికి వస్తా బయటికి ఏంటి బాబన్న ఇంకోసారన్న పులి బయట ఉండంగ పిల్లలంటికి వస్తా బయటికి నువ్వు పులి నువ్వు నేను పులినా నువ్వు పిల్లలే కూర్చో ఏ గుడి పోతానా శాంత్రము ఆ ఎన్ని గంటలకు ప్రసాదం పెట్టేది అంటే ఎన్ని గంటలకు పోతానవని నీకెట్లా తలకాయ జరుగుతదని ఇంకేమన్నా లేకపో మామూలు ఎన్ని గంటలకు పోతానవని ఆరు గంటలకు ఏదో ప్రసాదం పెట్టేది ప్రసాదం పెట్టేది ఆరుకే కదా వాళ్ళు గుళ్ళో ఎప్పుడు ప్రసాదాలు పెడతారా ఎప్పుడు పెట్టరు సాయంత్రం మళ్ళీ ఇప్పుడు పోవచ్చు కదా ఇప్పుడు పోవచ్చు కదా కట్టు ప్రసాదం పెట్టే టైం కింద గుడి అంటే సాయంత్రమే పోల్లా పూజారి నాకు అప్పుడే చెప్పే మీ అమ్మ వచ్చినప్పుడల్లా పురిహోర చిత్రాన్నము తింటానే ఉండు నేను పూజ చేసుకుని వచ్చి ఆ ఇప్ప బయటికి వచ్చి అన్ని చేస్తాను నువ్వు చిత్రాన్నము పులిహోర తింటానే ఉంటాయి నాకు అప్పుడే చెప్పే మీ అమ్మ వచ్చినప్పుడల్లా పులిహోర చిత్రాన్నము తింటానే ఉండు నేను పూజ చేసుకుని వచ్చి ఆ ఇప్ప బయటికి వచ్చి అన్ని చేస్తాను నువ్వు చిత్రాన్నము పులిహోర తింటాను నువ్వు తినలేదా నేను ఎప్పుడు తినలేదే లైట్ గా యా పూజారి చెప్పిందడు నువ్వు అన్ని డ్రామాలు ఆడతావు నువ్వు ఆ బయట చెప్పులు ఇడిచాయి ఇప్పుడే యా పూజారి చెప్పాడు పూజారి ఎప్పటికట్టు చెప్పాడు భక్తుల ముందు ఎవరికి చెప్పాడు అట్లా చెప్పులు చెప్పులు పెట్టాయి ఇప్పుడే చెప్పులు పెట్టుకుంటావు చెప్పులు పెట్టే నా కొడుకు వాడికేం తెలుసంట వంకాయ తెలుసా నువ్వు చెప్పులు కూడా ఆడ పెట్టి పోవంట యావ పడతావు వేసపోతావని ఏందోలే దండి చెప్తావు ఏ నీ నమ్మనిలే అవన్నీ లే నీకి వానికేమో తిక్క వదిలిస్తా మంచి చెప్పులు మోడల్ చూసినప్పుడు మనసు బారేసుకుంటాం అది నాకు తెలుసు రైస్ చూడ బానే ఏం చూడల్ల స్టోర్ బీము ఏ చూడకుండా ఎత్తివే స్టోర్ బీము మళ్ళీ ఏంది తెలియదు ఆ ప్యాకెట్ దాన్ని చూస్తాను చెప్పచ్చు స్టోర్ బీమ్ అని అవైతే ఎట్లుంటాయి ప్యాకింగ్ ఎట్లుంటది ప్యాకెట్ ఎట్లుంటది దోశలు అవును మాకు తెలుసు నీకు నువ్వేం చెప్పల్లా ఏంది అట్లా కావాలని చెప్పేది నువ్వు చెప్పు ఫుడ్ సెక్షన్ ఫుడ్ డిపార్ట్మెంట్ అదే ఫుడ్ బిజినెస్ చేద్దాం అనుకుంటాను మొబైల్ క్యాంటీన్ ఫుడ్ బల జరుగుతున్నాయి ఇప్పుడు హైవే మీద లేదా బండి వేసుకొని క్యాటరింగ్ కాదు మామూలుగా టిఫిన్ కానీ ఇప్పుడు ఇదైతే ఇట్లా రైస్ అయితే మనం ఏమేం చేయొచ్చు చేసిండే రైస్ అయితే నువ్వు అంత మహా మేధావి కదా నువ్వు చెప్పు ఏం చేస్తారు ముద్ద చేయొచ్చు గులాబ్ జామ్ గుంతు బంగనాలు ఆ మూట ఎత్తి కుక్కినాను అనుకో నీ మెడ పల 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 ఇదిగిపోతుందట్లే యాడాడ ముద్ద చేయరా ముద్ద చేస్తారులే గులాబ్ జాము ఇంకా ఏంద్రం చెప్పింది జాంగ్రీ జాంగ్రీలు చేస్తారా జాంగ్రీ రైస్ పెడతానరి మధ్య తెలుసా నువ్వు పెద్ద సగిలి నా కొడుకున్నట్లున్నదే మార్వాడి జాంగ్రీ తినలేదు నువ్వు నువ్వు ముసుకోలే సగిలోడా నీకు ఏం తెలియదులే ఓ నాన్న బయటకు వస్తున్నావు సర్లే సింపుల్ పని వాడు చెప్తాడు నా తెలుదు ఏమేం చేయొచ్చు రైస్ నీతోనేచ్చు ఏం చేస్తారు దోశ చేస్తారు ముద్ద చేస్తారు పొంగల్ చేస్తారు రొట్టెలు చేస్తారు చెక్లాలు చేస్తారు నిప్పట్లు చేస్తారు
ఇంకేం చేస్తారు అంటే చాలు ఆరు ఐటమ్లు ఫస్ట్ అంటే బియ్యంతో ఆరు ఐటమ్లు సూపర్ రైస్ ఏ ముద్రష్టి పోడా సుగిలోడా రైస్ తోనే చేసేది రైస్ అంటే ఉడికిచ్చిన తర్వాత మనం తినేది రైస్ పొద్దున్నే మనకి ఎన్ని గంటలకు లేస్తావు మున్సిపాలిటీ బండి వస్తుంది చూడు అమ్మ చెత్త ఉంటేయండి అని చెత్త వాహనం వచ్చింది చెత్త వేయండి అని ఎన్ని గంటలకు వస్తుంది పొద్దున్నే కూడా వస్తుంది కదా ఒకసారి అది వచ్చినప్పుడు దాంతో పాటు మనం వినగలిగేది ఇంటింటికి వాళ్ళు చెత్త వేసి బయటకు వచ్చిన వాళ్ళని వాళ్ళు అడిగేది నమస్కారం అమ్మ మీ దగ్గర ఏమన్నా బియ్యం ఉన్నా రాత్రి మిగిలిన అన్నం ఉన్నా కొద్దిగా వేయండి భిక్షాందేవి అని ఎవరు పోతారు ఎవరు అడుగుతారు పొద్దున ఎవరు లేస్తారు అందరూ లేస్తారు చాలా మంది ఇంట్లో ఫస్ట్ నేను లేననే కదా నువ్వు ఏమన్నా లేస్తా ఐదున్నర ఇట్లావే భిక్షాందేవి భిక్షాందేవి అన్నమాటే అన్నం వేస్తారు ఒకవేళ రాత్రిది లేదా కొంత బియ్యం పిడికితే వేస్తారు పిడికితే వేసిన బియ్యం ఒక పక్క వేసుకో సంచిలో అన్నం ఏదైతే ఉందో అది ఒక పక్క వేసుకో అంతేగా అంతేగా అడగ తినేదే ఉండదు నువ్వు పిలిచావు ఆ బండితో పాటు పోదా అని చెత్తకి వచ్చిన వాళ్ళకి నువ్వు అమ్మా భిక్షాందేవి అని నువ్వు ఏదో వాళ్ళు ఎట్లా అరుస్తారు అమ్మా అని ఏదో వాళ్ళు అరుస్తారు ఎట్లా అరుస్తారు నాది ఇల్లది ఓసారాను అంటే చెప్పు తీసుకొని కొడతారు బయటకు వచ్చి ఓసారాను అంటే చెప్పు తీసుకొని కొడతారు బయటకు వచ్చి వేసేసాడు బాగా వేసేసాడు నేను నిన్ను లే అనిండేది ఇండ్ల కడ వేరే రెస్పెక్ట్ అమ్మా అమ్మా బిచ్చాందేహి అంటారు అది కరెక్ట్ సరిపోయింది అన్నం ఉంటే అంటారు ఎట్లా నా కొడుకు అయితే ఇంత కూడు ఉంటే ఇంత పప్పు ఉంటే అని అడుపు తింటాడు ఎంత కూరుంటే ఎంత కూపుంటే నీ కొడుకుల బిడ్డలు చల్లంగుండా తల్లు దండం పెడతా అమ్మా బిర్యానీ అంటావా నేనేందన్ను ఏమోలే సింపుల్ ఆ అన్నం తీసుకొస్తావుదా అన్నంతో ఏమేమి ఐటమ్స్ చేసినావో చేసేద్దా తినను ఆ అన్నంతో మనం ఏదో ముద్ద కానీ ఈ ఐటమ్ ఏవో చెప్తే కదా ఆ ముద్ద చేసి 10 రూపాయల ప్యాకెట్ 10 రూపాయల ముద్ద ఒకటి అమ్మడం ఈ రైస్ వచ్చింది అనుకో దీనితో పొద్దున్న దోశ లేడు నిన్ని నన్ని ఈడ్చబోయి మెట్లతో కొడతారు మెట్లతో ఎందుకు కొడతారు ఇల్లు అడకొచ్చి ముద్దలు అన్ని చేసి అమ్ముతావా సొగిల్దానా వాడో పెద్ద సొగిలోడైతే నువ్వు పెద్ద ఎవరు తెలుస్తుందమ్మా తెలుదా ఎట్లా తెలుస్తుంది ఏమిరా కర్మ ఇంటికి అడక అడకరమ్మని అడక్కో నువ్వు ఇట్లా పెట్టుకొని అన్నం ఉంటే ఈ బియ్యం ఉంటే అని అడిగి అడిగేది కాదు అది అడిగేది కాదు ఇది ఎట్లుందంటే పిల్లలు ఆకలితో ఉన్నారమ్మా కొద్దిగా ఏదైనా అన్నం ఉంటే ఇయ్యమ్మా నీది ఎట్లుందంటే మాట చెప్తున్నా నేను చెప్తో కొట్టనమ్మా మెడతో కొడతాను అన్నట్లుంది అంటే రెండు ఒకటే ఎల్లా భాష పిల్లలు చిన్న పిల్లలు ఆకలితో ఉన్నారని నీ అర్థం అట్లుంది నీ గాల్ అంటే ఫోటో ఒకటి ఇస్తా ఫోటో చూపి పిల్లల ఫోటో ఒకటి చూపి ఓ ఫైల్ చేతిలో ఇస్తాను ఆ ఫైల్ చూపి పిల్లలకి ఆపరేషన్ చేయించాలి తింగిరి కుత్తలన్నీ కూర్చున్నావు తింగిరి మగ మోడ ఇప్పుడు ఫైల్ మెయింటైన్ చేయడమే తెలుసా క్లాస్ ఇప్పుడు జరుగుతాడే మార్కెట్ లో అదే ఫైల్ చేతిలో ఉండాలా తిప్పి చూపిల్లా నువ్వు నీకు మంచి ఆలోచనలు రావా నీకు మంచి బిజినెస్ రావా ఆలోచన ఆపరేషన్ చేయించుకునేకి వచ్చిన అమ్మమ్మ కొద్దిగా అన్నం ఉంటే ఇస్తారా ఆపరేషన్ చేయించుకునేకి వచ్చిన అమ్మమ్మ కొద్దిగా అన్నం ఉంటే ఇస్తారా భలే సెట్ అవుతావు సూపర్ గా సెట్ అవుతావు నువ్వు అది జెన్స్కి పనికిరాదు నువ్వు సూపర్ గా సెట్ అవుతావు నిన్ను చూస్తానే ఆ ఫేస్ ఫీలింగ్ ఆసుపత్రికి వచ్చినామమ్మ డబ్బులు పోగొట్టుకున్నాము నాకేం పట్లే ఇద్దరు కొడుకు బస్ ఛార్జింగ్ లేదమ్మా నాకే బస్ ఛార్జింగ్ లేదు కొంత డబ్బులు ఇస్తారమ్మా ట్రైన్ లో చాలా దూరం పోల డబ్బులు ఇస్తారమ్మా అన్నం కొద్దిగా అన్నం పెడతారమ్మా తిని 3 రోజులే బలే సెట్ అవుతావు నేనే సెట్ అవుతా అంటే ఇంకా నువ్వు దాన్ని జీవిస్తావు
నాకు రాదు. నిన్ను చూసానే కొద్దిగా విగ్గరొంది ముందరికి వేసినాం అనుకో. కూరలు ఇస్తే తీసుకోద్దు, తినాలనిపించి నీకు నోరు ఊరి రాత్రి మిగిలిన చికెన్ మటను ఇచ్చినారంటే ప్రకృతి పడుతుంది. మర్చిపోయి తెలుసు కాబట్టి చెప్తాను, ప్రకృతి పడి తింటావని అనుకుంటాను. నీకు దాంట్లో వాట ఉంది. మాట్లాడతావు నువ్వు? ఐదు సీర్లకు ఒకసారి పక్కన పెట్టుకో రైస్. ఏందిలే ఎట్లుందిలే నీకి, ఎట్లుందిరా ఒళ్ళు నీకి? నీకు ఏ ఒళ్ళు అంతా ఏమన్నా తిమ్మిరిగా ఉందా? నీకు ఏ ఏరియా ఫ్రెండ్స్ లేరు చెప్పు, ఆ ఏరియా పంపిస్తా. నాకే యా ఏరియాలో లేరు? యా ఏరియా లేకుంటే ఏంరా, నాకేం కర్మ పట్టిందిరా అడకది నీకి? నువ్వు పోయి అడకదిందిరా నీకు ఇంకోటి ఉండు. ఆ వాహనంలో మామూలుగా ఏం చెప్తారు, మా చెత్త వాహనం వచ్చింది వచ్చి చెత్త ఏంటమ్మా అంటారు కదా, అట్లా ఆ మా వాహనం వచ్చింది వెనకాల చెత్తమ్ముంది కొద్దిగా అన్నం వేయండమ్మా అనేది దాంట్లో రికార్డింగ్ కూడా యాడ్ చేపిస్తా. నువ్వు అడగకుండా మళ్ళీ నువ్వు అడుక్కోకుండా నువ్వు ఊరికి జోలికి తగిలించుకొని పోరా నువ్వు. నీకు ఇంటిని పిలిచకుండా బయటకు వస్తారు చెప్పేసి వాళ్ళని అట్టే అన్న స్పాట్ క్యాచ్ చేసినామా సెంటిమెంట్ డైలాగ్ రెండు మూడు కొట్టినామా, వాళ్ళ అన్నం ఇస్తే అన్నము బియ్యం ఇస్తే బియ్యము వేసుకొని నీ వెనకలు ఇంకో ఆటో వస్తాడు సందు చివరో పెట్టింటాం. అవి ఏవేవి వచ్చినాయి సందులో అవన్నీ ఆడేసేయడం. నువ్వు డబ్బులు ఖర్చు అవుతాయని ఇట్లా అవన్నీ ఉపయోగిస్తావా నువ్వు? ఇట్లా అవన్నీ ఆలోచనలు వస్తాయి. కొద్ది టైం ఉందనుకుంటే చెత్తబండి ముందు దాంట్లోకి ఎక్కి అంత ఏరినావు అంటే ఏదో మంచిగా కూడా దొరుకుతాయి. ఆ మ్యాగీ ప్యాకెట్లంట నాకు ఆ స్మెల్లే గిట్టదు. ఎవరికి నేను చేసేది? నువ్వు పోరా, నీకు అన్ని స్మెల్లు గిడతాయి. స్ప్రే కొట్టు. నువ్వు కొట్టులే, నువ్వు స్ప్రే కొట్టుకొని ఒక బాట జోయిలో పెట్టుకొని పో. ఇంటింటి పోయినప్పుడల్లా కొట్టుకొని పిలుస్తాడు. నేనేందుకు కొట్టుకొని పిలుస్తాను వాళ్ళు? నీ స్మెల్కి వాళ్ళు పరిగెత్తి వస్తారు బయటికి. నీ స్మెల్ పరిగెత్తిపోతారు కదా? నా స్మెల్కి పరిగెత్తిపోతారు. సల్లేమా ఇది సింపుల్ గంట పని. లోపర నా కొడక ఈ మూత ఎత్తి అవతలు పారేస్తా నా కొడుక. నీకే అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఏందనుకుంటానవ్వో పడేస్తా గిడేస్తా అంటే నీకు నోటికి అన్నం దొరకదు. అయ్యో నీకు దొరుకుతుంది లేలే. అర్థమైందా? పరోటాలు దీనికి బతకాల్సిందే నువ్వు. ఏదో చెప్పింది చెయ్యి. ఏంది చెప్పిందిలే? ఏందిలే అవులైనా కొడుక? అమ్మ వాహనం వచ్చింది చెత్త ఏంటి అన్నట్టు వాళ్ళు చెప్పు. నా చెత్తే కాదు కొద్దిగా అన్నం ఉన్నా భీమ ఉన్నా ఏమని చెప్పి కూతలన్నీ కూస్తానవు నువ్వు. నీకేమన్నా మాదమా? 30-40 కేజీలు బియ్యం వస్తుంది రోజుకి. ఏ వండుకొని తింటావా ఇంట్లో పెట్టుకొని? ముద్ద చేసి అమ్ముతామా? అమ్ముకోపో. 5 రూపాయలు ముద్ద అమ్ముకోపోలే. స్టోర్ బియ్యం 10 రూపాయలకు సరిస్తారు. ఏం చాలవా నీకే? ఇండ్లు పడి పోతానంటావు కదరా ముద్రష్టి పోడా. మనకి 10 రూపాయలు కూడా పెట్టుబడి అవసరం లే. అదే పాయింట్ రా, నేను చెప్పినా కదా, నేను అన్నా కదా, నువ్వు చేతి నుంచి దమ్మిడి పడుకోకుండా ఇట్లా నికృతమైన ఆలోచనలు నికృష్టమైన ఆలోచనలు నీకున్నాయన్నమాట. ఇట్లా పనులు చేసి బతకల్లా అని ఉన్నావు నువ్వు. నేను బతకాలని కాదు, నాతో పాటు 10 మంది బతికెళ్ళని. ఆ 10 మంది డబ్బులు పెట్టుకొని బిజినెస్ పెట్టుకుందామో ఎవరికైనా చేతనైనా మాత్రం సాయం చేద్దాం అది లేదు. ఇంట్లో పడి అడగచ్చి ముద్దలు చేసి ప్యాకింగ్ చేసి అమ్ముతావా? దోశలు కూడా, దోశలు కూడా వేస్తావు? దోశలు నువ్వు అమ్ముతావా? దోశలు గుడికాడు పోలే, నన్ను ప్రసాదం పెట్టించుకొని తింటానంటావా? నువ్వు ఇదేమంటారా నిన్ని బోకి నా కొడక? బోకోడా లే పొదంపాలే వాడు చెప్పులు నాకు, చెప్పులు నా కొడుకు దగ్గరికి వానికి వాడు చెప్పులు చెప్పులన్నీ మొత్తం ఇరగదీస్తావానికి. ఇరగదీస్తావు పాలే ఎవడో వాడు మనకి ఏమన్నా మెంటల్ నా కొడుకేమో వాడు. ఆ చెప్పులు కూడా నువ్వు గుడిగాడ ఎత్తుకొచ్చింది కదా నా తెలియదు. అదే చెప్తూ కొడతాను ఇంక మళ్ళా నాకేం కర్మరా? ఏం నేనేం నీకు ఎట్లా కనపడతానని లే అవుతారం నా కొడుక. గాండ్ల సంగి నా కొడుకున్నట్లున్నావే గాండ్ల సంగి నా కొడుక. లోఫర్ల ముందా కొడుక నువ్వు. ముద్ద చేయపు. ముద్ద చేసి పెడతా కలిసిపోయినావు. బలమ్మ ముద్ద ఆరోగ్యానికి ఇట్లా ఇడాలని వస్తానే చెత్త ఇడాలని నీకే.
బస్ స్టాండ్ కాడ బుద్ధ ఉంటే రాగి మమ్మీ రాగి మమ్మీ ఎంత పేరు వస్తుంది? రాగి మమ్మీ ఏమి దోశ మమ్మీ అని కూడా అంటారు. పొద్దురు బొట్లు అంటారు దోశ మమ్మీ. పొంగల్ మమ్మీ అంటారు. పొంగల్ మమ్మీ అంటారు. అన్ని అంటారు. నిమేషన్ రా ఇడ్లీ నిమేషన్ సాయంత్రం రా సాయంత్రం రాగి మమ్మీ పొద్దుకుంది వాడ. నేను ప్లేట్ చూపిస్తాను. అక్కడ జాగా చూపిస్తాను. దోశలు వేసుకుంది ఉపా. అంటే నువ్వు తిరుగుతానో ప్లేస్ సెట్ చేసుకునేకి తెలియకుండానే తిరిగితే మంచి హోటల్ పెట్టాలనుకుంటా గానీ నీయాక అట్లా దర్భేస ఆలోచనలు దరిద్రమైన ఆలోచనలు ఇట్లా ఆలోచనలు నాకు రావు. నాకు మైండ్కి రావు కూడా. నేను వాళ్ళు కళ్ళలో కూడా ఊహించను అట్లాంటివి. ఊహల్లో కూడా రావు నాకు. నువ్వు అందుకే ఇన్నేళ్ళైనా కూడా సంపద నువ్వు అట్లే తెగ పోసినా రాసు రాసి పోసేసినావు అట్లే. నువ్వు ఇంట్లో ధనంలా రాసులు మునుగుతానే అట్లే. ముద్దతో 30 ఎకరాలు కొంట చూస్తాండు. ముద్దతో 30 ఎకరాలు కొంట చూస్తాండు. ముద్దతో 30 ఎకరాలు కొంటావు నీకే. నువ్వు ముద్దతో 30 ఎకరాలు కొంటావు. అవును. ఏంటి కొంటావు 30 ఎకరాలు? ఎకరాలు ఎకరా అంటే ఎంత ఉంటుంది? 100 సెంట్లు. 100 సెంట్లు అంటే ఎంత? 25 × 185 × 95 − 128 చెప్పు ఎంత? దానికి దీనికి అస్సలు వద్దు. మళ్ళీ ఎంత అండి వాళ్ళ కొలత చెప్పినా నేను? చెప్పు మళ్ళీ కొలత ఎంత అవుతుందో. కొలత అంత కొలత ఏం కాదులే. నువ్వు నోటుకొచ్చిందే చెప్పినా. సేమ్ అదే భ్రమల రిపీట్ చేసి చెప్తావులే. నువ్వు చెప్పకేముంది? నీ కొలతలు తెలుసు. నువ్వు నన్ను అడగద్దు. సెంట్ ఎంత ఉంటుంది? స్థలం కొలతలు ఉంటాయా? 45 × 56 కొలత అట్లుంటాయిలే. అట్లెట్లుంటాయి? టోటల్ కలిపి ఎంత అవుతది? 100 అవుతది. 105 ముద్దమ్మే కూడా దమ్ దింపడానికి రా. 65 ముద్దమ్మే కూడా పనికి రావు. 65 45 ఎంత అవుతుంది? 65 45 110. ఎంతసేపు చెప్తే చూడు. ఎంతసేపు ఏముంది? కరెక్ట్ చెప్పిన. మళ్ళీ ఒక సెంటర్ స్థలం ఒక ఎకరా స్థలం అయితే 110 ఎట్లా వచ్చా? ఏంది అది చెప్పు నాకు. ఇప్పుడు ఇది చెప్పు. లాజిక్ చెప్పులే. ఇప్పుడు లాజిక్ చెప్పులే. 110 ఇప్పుడు ఎకరా అంటే 100 వస్తుంది. మళ్ళా 110 అదే అదే విధంగా కొలత ఈశాన్యము నైరుతి నైరుతి ఈశాన్యం నేను చెప్పింది. అట్లా గుడ్డలు పుట్టింది తలకాయ. ఎప్పుడైనా ఓ సెంటు స్థలం అన్న గురించి నీకు ఒక ఐడియా ఉండేది. నేను రియల్ ఎస్టేట్ లో కొన్ని 100ల ఎకరాలు 1000 సెంట్లు వేరే వాళ్ళు అమ్మే చూసినా కాబట్టి. ఎవరు? నేను కొన్ని 100ల వేల ఎకరాలు చూసానగా తెలిసేది. మళ్ళేమో పెద్ద నువ్వు కొన్నట్లు బిల్డప్ ఇస్తావు. స్పాట్ ఉండేది నేనే కదా. నాలుగో వ్యక్తి నువ్వు ఉంటే నీదే. నాలుగో వ్యక్తి పెద్ద మనుషులకి నాలుగో వ్యక్తి తీసుకోండి మంచిది అని సలహాలు ఇస్తా. సలహాలు నేను కూడా ఇస్తా. దారిపోయి దాసప్పు కూడా ఇస్తాడు సలహా. దర్శనం పడినాడు అంట. దర్శనం మీకు అందుకే స్పెషల్ స్థలాలు అమ్మేది ఊరికే కాదు. డిప్స్ కొట్టి తింటా. మా పొద్దు చెస్ట్ పెరిగింది కదా బాడీ.